మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక రివ్యూ పిటిషన్ వేసింది మొన్ననే. ఇది కోల్కతా హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. పోస్ట్ పోల్ వయలెన్స్, ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస, అది వయలెన్స్ అనే కంటే కూడా అరాచకం జరిగింది. అనేక మందిని తన్ని తరిమేయటం, మహిళల మీద అత్యాచారాలు, నడి రోడ్డు మీద విశృంఖలంగా వ్యవహరించినటువంటి తీరు, ఈవెన్ ఇప్పటికి కూడా క్షమాపణలు చెప్పిస్తూ నడి రోడ్డు మీద తిప్పడం, ఇళ్ల మీద దాడులు చేయడం, ఓటు బీజేపీకి వేసినందుకు క్షమించండి అంటూ ఇంటి ముందు బోర్డులు పెట్టుకున్నటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా ఆ హింస తట్టుకోలేక జరిగిన పరిణామాలు. వీటి మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు హైకోర్టు ఎన్హెచ్ఆర్సి చైర్మన్కి ఆదేశించింది. ఆయన నేతృత్వంలో విభాగాల వారీగా బృందాలు వేసుకుని వివిధ ప్రాంతాలు, మొత్తం ఆరోపణలు వచ్చిన అన్ని ప్రాంతాల్లో పర్యటించండి, అక్కడ వాస్తవ గ్రౌండ్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అని. దీన్ని మమతా బెనర్జీ సర్కార్ ఛాలెంజ్ చేసింది డివిజన్ బెంచ్ ముందు, ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు ఛాలెంజ్ చేసింది, ఆ ఉత్తర్వుల్ని కొట్టివేయండి అని చెప్పేసి. అయితే ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఉత్తర్వులు కొట్టివేయడానికి ఎలాంటి అవకాశం లేదు అని తేల్చి చెప్పింది. ఎందుకు కొట్టివేయాలని అడిగితే, మా వాదన వినకుండా ఆదేశాలు ఇచ్చారు అంటే, మీ వాదన వినటం జరిగింది, మీరు ఇంకొకటి ఎన్హెచ్ఆర్సి విచారణ చేసే సందర్భంలో ఆ బాధితులే కాదు మీ వాదన కూడా వాళ్ళ ముందు వినిపించండి, ఈ ఇరుపక్షాల వాదనలు విన్నాక ఎన్హెచ్ఆర్సి ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా మేము అప్పుడు స్పందిస్తాం, అప్పటిదాకా ఈ విచారణ ఆపాల్సిన పనేం లేదన్నటువంటిది తేల్చి చెప్పింది. ఇది మమతకి పెద్ద ఎదురు దెబ్బ అయింది.